దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 21వ తేదీ. కథోలిక సత్య తిరుసభతో మనందరం సంతోషిస్తూ పునీత పీటర్ దామియన్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఇటలీ దేశములో ఒక సంపన్నమైనటువంటి ధనిక కుటుంబములో 1006వ సంవత్సరములో జన్మించినటువంటి ఈ పునీతుడు 1072వ సంవత్సరం వరకు జీవించారు. అయితే తన యొక్క తల్లిదండ్రులను కోల్పోవటం వలన సుసంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ అత్యంత పేద జీవితానికి ఈయన అలవాటు పడి దారిద్ర్యముతో దీనభావంతో కూడినటువంటి జీవితాన్ని జీవించారు. చివరకు తన యొక్క ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయక అత్యంత కఠోరమైన జీవితాన్ని జీవించటం వలన ఆయన పరమపదించి తన యొక్క జీవితాన్ని ప్రభువుకు అంకితం చేశారు. ఈ పునీతుని యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. పునీత పేతురు దమియాన్ గారి యొక్క పూర్వీకులు ఉన్నత కుటుంబానికి చెందినవారు. వీరు క్రీస్తు శకం 1006వ సంవత్సరంలో ఇటలీలోని రావెన్నా పట్టణంలో పేదవానిగా జన్మించారు. పేతురు ఒనెస్తి అని నామధేయులయ్యారు. అల్లారు ముద్దుగా భక్తిభావాలతో పెరుగుతున్న రోజుల్లో తల్లిదండ్రులు మరణించారు. ఒంటరిగా మిగిలిన ఒనెస్తి జీవనాధారం లేక భుక్తి కోసం పందులు మేపటానికి జీతగానిగా కుదిరారు. అయితే ఒనెస్తి గారి విశ్వాసాన్ని, మేధా సంపత్తిని గమనించిన వారి సోదరులు వీరిని రావెన్నా నగరంలోని దమియాను అను పేరుగల ఒక విచారణ స్వామికి తెలిపి బాలుని వికాసాన్ని పట్టించుకోమని అర్థించారు. వెంటనే దమియన్ గారు పేతురు ఒస్తినిని తమ వద్దకు రప్పించుకుని ఆ బాలుని విద్యాభ్యాసానికి అన్నీ మాట్లాడి పెట్టారు. ఈ విధంగా బాగా చదువుకొని పెరిగి పెద్దవారవుతున్న పేతురు ఒస్తిని తనను చదివించి ఇంత వాణ్ణి చేసిన ఫాదర్ దమియను గారికి శాశ్వతంగా కృతజ్ఞతలు తెలుపుకునేందుకు తన పేరుకు కడన దమియాను అని చేర్పించుకున్నారు. పేతురు ఒనెస్తి దమియానుగా పిలిపించుకున్నారు. తన విద్యాభ్యాసానంతరం పేతురు గారు తన 25 ఏండ్లకే రావెన్నా నగరంలో మంచి ప్రతిభగల ఉపాధ్యాయునిగా పేరు తెచ్చుకున్నారు. అయితే పట్టణ జీవితం బొత్తిగా, ప్రాపంచికం, భోగలాలసత్వం యాంత్రికమైందిగా ఉండుట చేత పేతురు దమియాను గారు ఎంతో విరక్తి చెందారు. తాత్కాలికమైన ఈ జీవితం వ్యర్థంగా గడపటం కరిమింగిన వెలగపండు వంటిదని భావించారు. తానొక సన్యాసిగా మారాలనుకుని బెనడిక్ట్ సభలో ప్రవేశించి ఒక మఠవాసిగా తలెత్తారు. వారు చేరిన ఫోంటే అవెల్లానా మఠం కఠిన సన్యాసి జీవితానికి మారుపేరు.
కటిక ఉపవాసం కఠోర తపో దీక్షాక్రియలు వారి శరీరం తట్టుకోలేకపోయింది. తాము కూడా మత నియమాలను తూచా తప్పక పాటిస్తూ తమ ఆరోగ్యమును పట్టించుకోకపోవటంతో వ్యాధి నిరోధక శక్తి క్షీణించి ఆరోగ్యం సన్నగిల్లింది. అందువల్ల వీరు బయటకు బోధ గావించుటకు వెళ్ళే బదులు తమ సభలోని కొందరు సన్యాసులతో పాటు చుట్టుప్రక్కలనున్న సన్యాసుల మఠాశ్రమాల్లో ఆధ్యాత్మిక ఉపసన్యాసాలు ఇచ్చేందుకు నియమితులయ్యారు. నిలువెల్ల క్రీస్తు విశ్వాసముతో నిండిన పేతురు దమియేను గారికి దేవమాతపై మక్కువ ఎక్కువ. తమ అనుదిన ప్రార్థనల్లోనూ ప్రసంగాల్లోనూ ఆ తల్లి సుగుణాలను కూడా అభివర్ణించటం వారికి అలవాటు. ప్రభువు పట్ల ఆ తల్లికి గల ఆసక్తి మనల్ని కూడా ఆ ప్రభువుకు దగ్గరయ్యేలా చేస్తుందని ఎన్నో విధాల చెప్తుంటారు. వీరి సామర్థ్యాన్ని బట్టి ఫోంటే అవెల్లానా మఠానికి ప్రధాన సన్యాసిగా నియమించబడ్డారు. ఆ మఠాది నేతగా తమ చరమదశ వరకు సుమారు 29 సంవత్సరాలు తమ అమూల్య సేవలందించారు. మఠ నియమ నిబంధనల చొప్పున చూస్తే అందువశించు సన్యాసులు కఠోర తపోక్రియలు ఉపవాస దీక్షలు పాటించుట వల్ల అనారోగ్యముతో దుర్బలులైపోవటం జరుగుతోంది. అందువల్ల ఫాదర్ పేతురు దమియన్ గారు సభ కట్టుబాట్లను సవరించి సరళతరం చేశారు. ఆరోగ్యం శక్తి ఉంటేనే దేవుని సేవ అధికంగాను ఎక్కువ కాలం చేయగలనని ఉద్బోధించారు. ఫాదర్ పేతురు దమియన్ గారు ఫాదర్ హిల్డర్ బ్రాండ్ గారితో స్నేహంగా సన్నిహితంగా ఉండేవారు. వారితో కలిసి సన్యాసుల ఆశ్రమాల్ని విరివిరిగా నెలకొల్పారు. స్నేహితులైన ఆ గురువే భవిష్యత్తులో జగద్గురువులయ్యారు. వారే గొప్ప సంస్కర్తగా 1173 నుంచి 1185లో ఏలిన ప్రసిద్ధి బడసిన 7వ గ్రెగరీ పోపు గారు. ఆ కాలంలో గురువర్గంలో కొంత క్రమశిక్షణ లోపించింది. కొందరు తమ విలాసాలకు కులాసాలకు దగ్గరయ్యారు. పేద సాధలకు పంచిపెట్టమని తద్వారా క్రీస్తు కారుణ్యాన్ని బోధించమని శ్రీ సభ అందించు ఆహార వస్తు సామగ్రిని తామే అమ్మేసుకొని స్వార్థానికి వినియోగింపసాగారు. అట్టి గురువులలో ఆధ్యాత్మిక చైతన్యం రగులుపేందుకు ఫాదర్ పేతురు దమియన్ గారు చక్కని గ్రంథాన్ని రచించారు. దైవ సేవ కోసమే ద్రవ్య వినియోగం కావాలని హితబోధ గావించారు. 1157లో 10వ స్టీఫెన్ పోపు గారు పేతురు దమియేను గారిని వారు వారిస్తున్న ఒత్తిడి చేసి కార్డినలుగా నియమించారు. అప్పటికే పేతురు గారు ఒస్తియా పీఠంకు బిషప్పుగాను ఆ ప్రక్కనే ఉన్న గుచ్చియే పీఠంకు పాలకులుగాను సమర్థవంతంగా తమ అపోస్తోలిక సేవలందించారు. వీరి హయాంలో 7 జగద్గురువులకు సలహాదారులుగా సేవలందించారు. పలుమార్లు పోపుగారి దూతగా శ్రీసభ వ్యవహారాలు చక్కదిద్దారు. కార్డినల్ పేతురు దమియేను గారు చాలాసార్లు తలనొప్పితో బాధపడుతూ ఉండేవారు. వీరు క్రీస్తు శకం 1172లో ప్రభువునందు నిద్రించారు. శిరోవేదనతో పార్శ్వపు నొప్పితో బాధపడే వ్యక్తులు ఈ పునీతిని ప్రార్థించుట వల్ల బాధ నివారణం పొంది శాంతి లభించినట్లు చెప్పబడుతోంది. ఇటువంటి మహనీయుని యొక్క సుగుణాలు మనం కూడా అలవర్చుకున్నట్లుగా ఇప్పుడు ప్రార్థిద్దాం. ప్రార్థించుదమ్ము. ప్రేమస్వరూపులైన పరిశుద్ధ తండ్రి, ఈరోజు కథోలిక తిరుసభలో మేము పునీత పీటర్ దామేన్ గారి యొక్క జీవితం గురించి తెలుసుకొని ఈరోజు వారిని స్మరిస్తూ వారి యొక్క దివ్య జీవితాన్ని చూచి ప్రేరణ పొందేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతా వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, అత్యంత కఠోరమైనటువంటి తపో జీవితాన్ని జీవించి చివరకు తన యొక్క ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయక మిమ్ములను అత్యంత సన్నిహితముగా ఈ పునీతుడు అనుసరించారు. అదేవిధముగా మేము కూడా ప్రభువా మిమ్ములను అనుసరించేటటువంటి విషయములో సుఖభోగాలను మేము చూచుకొనకుండా అత్యంత దీనమైనటువంటి జీవితాన్ని, కఠోరమైనటువంటి జీవితాన్ని జీవించే ఆత్మీయ శక్తిని, అనుగ్రహాలను ప్రసాదించమని, ఈ పునీతిని యొక్క అడుగుజాడల్లో మమ్మలను నడిపించమని వారి యొక్క వేడుదల ద్వారా మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము.